కాసేపట్లో సీఎం జగన్తో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. నిన్న స్టీరింగ్ కమిటీలో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనుంది. హెచ్ఆర్ఏ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లు, సీసీఏ రద్దు, ఖజానాపై పడే ఆర్థిక భారం, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో చర్చించనుంది. ఆర్థికపరమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం జగన్. పీఆర్సీ జీవోల్లో ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు చేసింది. మూడు స్లాబుల్లో హెచ్ఆర్ఏ ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకు సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయని భావిస్తున్నామన్నారు మంత్రి పేర్ని నాని. చర్చల అనంతరం ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. అనేక అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన విషయాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని ఉద్యోగులతో భేటీ అవుతామంటోన్న మంత్రి పేర్ని నానితో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్. గత రాత్రి సుమారు 5.5 గంటల పాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో ప్రభుత్వం చేసిన సంప్రదింపుల కమిటీ సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ చర్చలు కొలిక్కి వచ్చి ఉద్యోగులు కూడా సమ్మె ఆలోచన విరమించే ప్రయత్నం చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న చర్చలు ఏ విధంగా జరిగాయి, ఇవాళ ఏ విధంగా జరగబోతున్నాయి, అలాగే మొత్తం నిన్న జరిగిన చర్చల్లో ఏ అంశాలను ప్రస్తావనకు వచ్చాయి అన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సంప్రదింపుల కమిటీలో సభ్యుడైన మంత్రి పేర్ని నాని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు. చెప్పండి, నిన్న చర్చల సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టుగానే కనిపిస్తుంది. అయితే వాళ్ళు మాత్రం కొంత అన్ని విషయాల్లోనూ కాస్త కోస్త ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పని వాళ్ళ సహాయ నిరాకరణ కొనసాగిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇవాళ చర్చలు ఏ విధంగా ఉండే అవకాశం అంటే బయలార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కమిటీ మంత్రులు కమిటీ చేశారో కమిటీ చేసినప్పుడే ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి చర్చల సారాంశం ఏదో ఉందో ఆ డైరెక్షన్ మాకు ఇచ్చే ఆయన స్వేచ్ఛ ఇచ్చే అంటే ఇది సెటిల్ చేయడానికి ఏది ధర్మం అనిపిస్తే తీసుకోండి నేను యాక్సెప్ట్ చేస్తాను అప్రూవ్ చేస్తానని చెప్పారు. అదే ఉద్యోగ సంఘాల నుంచి వాళ్ళు కొన్ని షరతులు పెట్టడం దాని వలన డిలే అవ్వటం జరుగుతూ వచ్చింది. యూనో ఏది జరిగినా కూడా అంతా మా మంచికే జరిగింది. ఈ రాష్ట్రం ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగినటువంటి సంప్రదింపుల్లో చాలా వరకు సానుకూలమైనటువంటి వాతావరణం జరిగింది. దాంట్లో కొన్ని జరిగినటువంటి ఇద్దరు ఉభయులు మధ్య మార్గంగా దగ్గర దగ్గరకు వచ్చిన చోట ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎంతవరకు ఉంటాయి, ఏముంటాయి అనేది ఆలోచన అంచనా వేయడం కోసం ఈరోజు మేము అవగాహన కోసం అధికారులతో మాట్లాడుతున్నాం. అయిన తర్వాత మధ్యాహ్నం దాదాపుగా నేనైతే ఈరోజు ముగింపు ఉంటుందని నేను నమ్మకంతో ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ నుంచి కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ పీఆర్సీ కమిషన్ నివేదిక, అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయట పెట్టాల్సిందే, ఆ తర్వాతే తాము చర్చలకు వస్తామని చెప్పన్నారు. సో నిన్న మీ నుంచి ఏమన్నా హామీ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులకి వెళ్ళిందా కమిషన్ నివేదిక బయట పెడతామని? అంటే స్నేహమైన బంధమైన లేదా ఇచ్చిపుచ్చుకోవటమైనా ఏదైనా షరతులతో అనేది ఎక్కడా జరిగేది కాదు. షరతులతో అది సౌద్భావ వాతావరణం ఎందుకు వస్తుంది? దేని లేదు, ముందు ప్రధానంగా ఉద్యోగస్తులు ఎందుకు మానసికమైనటువంటి ఇబ్బందిగా ఉన్నారు అనే దాని మీదే అంశాల మీదే ప్రధానంగా చర్చ అంతా జరిగింది. ఎక్కడెక్కడ కష్టంగా ఉన్నారు, వాళ్ళ మనసు కష్టం ఎందుకు కలిగింది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏమేమి సరి చేయొచ్చో వాటి మీద ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించి చర్చలు జరపడం జరిగింది. అంటే రికవరీ చేయము, శాలరీస్ లోంచి రికవరీ చేయమని చెప్పి మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏదన్నా ఈ ఫిట్మెంట్ విషయంలో కూడా సవరణలు చేసే అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతం 23% ఇస్తున్నారు, దాన్ని మరింతగా పెంచే అవకాశం ఏదన్నా ఉందా? అంటే సంప్రదింపులు జరుగుతుండగా మధ్యలో నేను రివీల్ చేయటం అనేది నా ఉద్యోగ ధర్మం కాదు. అది అంటే దాని గురించి ఏమైనా చర్చలు జరిగినాయి ఫిట్మెంట్ పర్సంటేజ్ సంబంధించి? దేని గురించి జరిగింది, దేని గురించి జరగలేదు అనేది ఖచ్చితంగా సాయంత్రం కానీ రేపు కానీ అన్ని మీకు విశదీకరించి చెప్తాం. నిన్న ఈరోజు నిన్న తెల్లారు అంటే 1:30 దాకా అర్ధరాత్రి 1:30 దాకా జరిగినటువంటి అంశాలైతే ఉద్యోగస్తులకి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండేదానికే చర్చలు జరిగినాయి అనేది అయితే చెప్పగలను. అంటే నిన్న జరిగిన చర్చల్లో మొత్తం స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. సో వాళ్ళు సాటిస్ఫై అయినట్లుగా మీకు అనిపించిందా? ఖచ్చితంగా అంటే
కొద్దిమంది లీడర్లు సాటిస్ఫై అయ్యారావలేదా అనే చెప్పలేను గానీ ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవటాకే ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయనేదైతే నేను నమ్ముతున్నాను. అంటే ఇంకొకటి సార్, ప్రధానంగా అసలు ఈ పంచాయతీ పిఆర్సీ పంచాయతీ ఇంత దూరం రావడానికి సీఎం గారికి తెలియకుండా అధికారులే ఐఏఎస్ అధికారులే ప్రధానంగా సిఎస్ గారి మీద నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ చేస్తున్న పరిస్థితి ఉద్యోగ సంఘాల వైపు నుంచి ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అధికారులు కొంత నిజాలను కప్పిపుచ్చారు అనే దాంట్లో సరే. ఇందులో ఏ నిర్ణయం అయినా ప్రభుత్వం యొక్క సమిష్టి బాధ్యత. ఇందులో ఎవరినో ఒకరిని దోషులుగాను లేకపోతే ఎవరినో బోన్లో నుంచో పెట్టడం అనేది కూడా ధర్మం కాదు. ఏదన్నా ఇది మా ప్రభుత్వం యొక్క, అది మంచి జరిగినా చెడు జరిగినా మా ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పితే ఇందులో సిఎస్ గారు చేశారు, ఎంకయ్య చేశారు, ఇంకోళ్ళు చేశారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏదన్నా అది మంచి నిర్ణయం చెడు జరగని ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, సమిష్టి బాధ్యత, మాది నిర్ణయం. సో మొత్తం మీద సంప్రదింపుల కమిటీతో ఉద్యోగ సంఘాలు నిన్న జరిపిన చర్చలు సుగృద్భావ వాతావరణంలో జరిగాయి. అలాగే ఈరోజు సాయంత్రానికల్లా ఖచ్చితంగా అది సానుకూల దృక్పథంతో ముగింపు, అంటే వాళ్ళ ఆందోళనకు ముగింపు పలికేలాగానే ఈ సంప్రదింపుల ఫలితం అనేది ఉంటుంది, అవుట్కమ్ అనేది ఉంటుంది అనేది మంత్రి పేర్ని నాని చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి.